దాదాపుగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ మ్యాప్ చూపించు ఈ మనిషి ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా ఈ పొట్టిలంక ప్రాంతంలో దాదాపుగా 1000 మీటర్లు, కొందుకూరు లంకలో 400 మీటర్లు, వివేకానంద వారధిలో 300 మీటర్లు, లంక ఆఫ్ తానే లంకలో 400 మీటర్లు, కూనలంకలో 800 మీటర్లు, గురజాపు లంకలో 600 మీటర్లు, ఇలా దాదాపుగా 3.5 కిలోమీటర్ల మేరకు ఈ మాదిరిగా గ్రామాలలో ఎక్కడైతే మనుషులైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఈ రివర్ట్మెంట్ గోడ కట్టించే కార్యక్రమానికి చేయడానికి ఎస్టిమేట్లు వేసే కార్యక్రమానికి కూడా కలెక్టర్ గారు చేస్తే పొట్టిలంక గ్రామం కూడా ఇవన్నీ కూడా ఒక నిమిషం ఇవన్నీ కూడా ఇంకా ఏదైనా మిస్ అయితే కలెక్టర్తో కూర్చోండి. ఇవన్నీ కూడా కలెక్టర్ అంత కలెక్టరే ఇవి పర్మనెంట్గా చేసే కార్యక్రమాలు చేస్తే ఈ ఆవాసాల్లో ఉన్న ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు భూమి కొట్టుకోకుండా పోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని నేను సంపూర్ణంగా ప్రోత్సహిస్తూ ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ లెక్క ప్రకారం ఇంతవరకు చీఫ్ ఇంజనీర్ వచ్చి దాదాపుగా 3.5 కిలోమీటర్ల మేరకు రకరకాల గ్రామాలలో కట్టాలి అని అడిగాడు. అవసరమైతే ఇంకా కాస్త ఇంకొక ఎక్కువైనా కొంచెం పర్వాలేదు, ఇంకా కొన్ని గ్రామాలు ఎక్కువైనా కూడా పర్వాలేదు, అవి కూడా పూర్తిగా యాడ్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. దాదాపుగా ఇంతకుముందు కలెక్టర్లు చెప్పిన లెక్క ప్రకారమే దాదాపుగా ఈ చేయడానికే దాదాపుగా 150 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. బహుశా ఇంకా ఈ 2-3 గ్రామాలు కూడా ఏదైనా కలిసిన వెంట కలిస్తే బహుశా ఈ 150 కోట్లు బహుశా 200 కోట్లు కావచ్చేమో. అయినా పర్వాలేదు, నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది ప్రతి సందర్భంలోనూ ఇలా కోసుకొని పోవడం, ప్రతి సందర్భంలోనూ లంకలు తగ్గిపోయే కార్యక్రమం జరిగే కార్యక్రమానికి కట్టడి చేయాలి అని ఏదైతే మీరందరూ కూడా ఏదైతే అడుగుతూ ఉన్నారో దీనికి సానుకూలంగా కూడా స్పందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ పనులన్నీ కూడా మరో 10 రోజుల లోపల ఎస్టిమేట్లు తయారు చేయించే కార్యక్రమాలు, మరో నెల లోపలనే టెండర్లు పిలిచే కార్యక్రమాలు, మొత్తంగా 2 నెలల్లోపే పనులు కూడా స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి సందర్భంలోనూ కూడా ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చాను, మీకే మైక్ ఇస్తాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే అడగచ్చు మాట్లాడచ్చు. ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవి ప్రభుత్వ అధికారాలు అధికారులు స్పందించాల్సిన తీరులో స్పందించకపోయిన పరిస్థితి ఎక్కడైనా ఉండింటే మీరు నా దృష్టికి తీసుకొని రండి. నా దగ్గరనే జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది, కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు, నేను కూడా బాధ్యత తీసుకుంటాను ఈ సందర్భంగా అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఎవ్వరు కూడా ఎక్కడా కూడా కష్టం వచ్చినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది, ఇది మీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరిని కూడా కత్తిరించాలని ప్రభుత్వం తాపత్రయపడదు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అని ఆరాటపడుతుంది, ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అని ఆరాటపడుతుంది, ఏ ఒక్కరైనా కూడా పొరపాటున మిస్ అయిపోయినారు అని అంటే వాళ్ళకు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఏ స్థాయిలో ఈ ప్రభుత్వంలో మానవత్వం ఉంది అని అంటే చివరికి ఈరోజు పశువులకు సైతం టీఎంఆర్ పెట్టి పశువులకు సైతం ఈరోజు వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్న పరిస్థితి ఒక్క మీ జగనన్న ప్రభుత్వంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక మీకే మైక్ ఎవరికైనా ఇస్తా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, ఎవరికైనా ఏదైనా జరగాల్సింది జరగకుండా పోయిందంటే కన ఖచ్చితంగా జరిగించేదానికోసం 4 అడుగులు ఖచ్చితంగా ముందుకు వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా మాట్లాడతారా?
అక్క అక్క అక్కకు మైక్ ఇవ్వండిమ్మా. అక్క ఇక్కడ అయిపోయినాయి లెక్క, ఇక్కడ అయిపోయినాక నీకు మైక్ వస్తుంది.